కొరక వందనాలు తెలియజేస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఘనపరచండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, సాగిలపడండి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవుడైన యెహోవాను మీరు ఘనపరచండి, ఆయన పాదపీఠము ఎదుట మీరు సాగిలపడి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకునండి. ఆయన సన్నిధిలోనికి రండి. ఎలా రండి చెప్పండి? మన దేవుడైన యెహోవాను ఘనపరచండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడండి. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. కనుక మనము కూడా పరిశుద్ధమైన హృదయాలతో ఆయన ఆవరణములోనికి వెళ్ళాలి. పరిశుద్ధముగా ఆయనను ఆరాధన చేయాలి. పరిశుద్ధము అంటే బట్టలు వేసుకుని, మరి స్త్రీ బట్టలు వేసుకుని మంచి కొత్త బట్టలు వేసుకోవటం కాదు, హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధ అలంకారాలతో మీరు నా మందిరములోనికి రండి. వచ్చినప్పుడు మీరు పరిశుద్ధంగా ఆరాధన మీరు చేస్తే మీ ఆరాధన నేను వింటాను అంటున్నాడు. కనుక పరిశుద్ధుడను నేను. కనుక లేవియాకాండం 11:44 చూడండి, నేను మీ దేవుడైన యెహోవాను కనుక నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడు ఏమన్నారు చెప్పండి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు మనకు అనేక సమస్యలుంటాయి, అనేకమైన వేదనలుంటాయి. వాటన్నిటినీ దేవుడు మనకు తెలుసుకుని ఉన్నాడు. మన హృదయము దేవుడు అంటున్నాడు, నా మందిరమునకు మీరు రాకక మునిపే మీ తలంపులన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే నతనయేలు యేసు ప్రభు దగ్గరకు రాకక మునిపే నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అంటున్నాడు. అయ్యా, నేను నన్ను మీరు ఎప్పుడు చూడలేదే, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే, నా గురించి మీకు ఎలా తెలుసు అంటే, నా గురించి నీకు తెలియదు కానీ నీ గురించి నాకు అంతా కూడా తెలుసు అంటున్నాడు. యోహాను సువార్త 1:47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెబుతున్నాడు. ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలు, దేవుని వారసుడు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, ఇతని గురించి నేను చెప్పుస్తున్నాను, ఇతని యందు ఏ కపటము లేదని చెప్తున్నాడు. కపటముతో ఎంతకాలం దేవుని మందిరానికి వెళతామని చెప్పండి. కనుక దేవుడు మనలను, ఎందుకంటే ఆయన పుట్టించాడు, మనలను పోషించే దేవుడు మనలను. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు చెప్పండి? 100వ కీర్తన మొదటి నుంచి చదవండి. అక్కడే 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయండి సంతోషముతో యెహోవాను సేవించుడి, యెహోవాను సేవించండి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధిలోనికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకునండి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములోనికి మీరు ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించండి, ఆయనను స్తుతించండి ఆయన నామమును మీరు ఘనపరచండి. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉంటుందంట ఆయన సత్యము. యెహోవా మనలను పుట్టించాడు, మనలను ప్రేమించాడు. మనం ఆయనను ఘనపరచాలి, మనం ఆయనను ఆరాధన చేయాలి.
మనము ఎవరో పుట్టినట్టు పుట్టినట్లుగా కాదు, కానీ దేవుడు మనలను పుట్టించాడు. పుట్టించాడు అనటానికి దేవుడు వాక్యం ఒకటి చెప్తుండండి. ఏపు గ్రంథము 33:4 చూడండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను, నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము, సర్వశక్తుని యొక్క శ్వాస్యము నాకు జీవమిచ్చెను. దేవుని ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? మనలను సృజించెను, సృజించింది. ఈరోజు ఈ అవయవాలు, ఈ జ్ఞానము, ఈ బలము, ఈ ఐశ్వర్యము, ఈ ఆనందం ఎవరి వల్ల కలిగింది చెప్పండి? దేవుని వల్ల కలిగింది. కనుక మనము ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే, మనము ఈరోజు జ్ఞానము కలిగిన వారిగా ఉన్నాము అంటే, ఈరోజు దేవుని వలన మనము కలిగి ఉన్నాము. కనుక ఆయనను ఎలా ఆరాధించాలి చెప్పండి? సాష్టాంగ నమస్కారం చేయండి, పరిశుద్ధ అలంకారాలతో రండి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఆయన మందిరంలో కృతజ్ఞతాస్తుతులు అర్పణలతో ఆయనను ఆరాధన చేయండి. కనుక సంగీతములతో, పాటలతో, ఆత్మ సంబంధమైన పాటలు పాడి మీరు ఆయనను మహిమపరచండి. కనుక మన జీవితంలో ఈరోజు నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అంటున్నాం మనం, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటినీ కూడా దేవుడు మనకు మరి ఆశీర్వాదంగా మార్చగలడు. ప్రతి శ్రమ నుంచి దేవుడు నీకు ఆశీర్వాదంగా చేయగలడు. ఒకప్పుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు, కానీ సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి నీవు అనేక శ్రమలు తెచ్చుకున్నావు, కానీ దేవుడు అంటున్నాడు మరలా తిరిగి నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ లోక అధికారి అయిన సాతానును ఆయన జయించాడు. కనుక ఈ లోక అధికారి అయిన సాతాను మన దగ్గరున్న శాశ్వతమైన ఆశీర్వాదాలన్నిటినీ దొంగిలించిన మన దేవుడు మరలా తిరిగి వాటిని మనకు ఇవ్వగలడు. కనుక ఆయన సన్నిధిలో మీ చింతలు, మీ బాధలను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పరిశుద్ధ అలంకారములతో పరిశుద్ధ జీవితము మీరు కలిగిన వారిగా ఆయనను ఆరాధన చేయండి. ఆయన సమస్తము మనకిచ్చే దేవుడు, ఆయన మనలను పోషించే దేవుడు. మనం ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. కనుక ఆయన మనను పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అనేక శ్రమలు, వేదనలు ఉంటాయి, కానీ ఇవన్నీ మన క్రియల వల్లనే కలిగినాయి. ఈరోజు అనేక మందికి మేలు కలుగుతుంది, మనకి ఎందుకు కలగటలేదంటే మనలో ఉన్న లోపాలే మనకు అడ్డముగా. మీకు మేలు కలగకుండుటకు, మీకు మేలు కలగకుండుటకు పాపములే కారణము, మీ పాపములే మీకు కారణమై ఉన్నవని దేవుడు అంటున్నాడు. కనుక ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి? 1 కొరింథీ 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీ దేహాలతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? మీ దేహము మీకు దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహములో ఉన్న మన యొక్క పార్ట్లు ఎంత విలువ కలిగినాయో మీకు తెలియదు. మన శరీరములో ఉన్న అవయవాలు ఎంత విలువ కలిగినాయో. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? నా దేహం నా ఇష్టం అని పాడు చేసుకుంటున్నారు. నా దేహం నా ఇష్టం అంటున్నారు. కానీ దేవుడు నీ దేహాన్ని ఇచ్చింది నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి, నీ ఇష్టానుసారంగా చేయటానికి నీకు అధికారం ఇవ్వాల. దేవుడు అంటున్నాడు ఈ దేహము నీకు దేవుని వల్ల అనుగ్రహింపబడి నీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇది నీలో ఉన్న ఆత్మకు, ఇది దేవుని ఆత్మ. నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక నీవు దేవుని యొక్క ఆలయముగా, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు, మీకు వచ్చే శ్రమలన్నీ తెలుసు, కానీ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మీ దేహాన్ని మీ ఇష్టానుసారముగా వాడుతున్నారు, పాడుతున్నారు. అంతే లోకానుసారమైన మాటలలో
వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులతో మీ దేహాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు. కానీ ఈ దేహము పరిశుద్ధమైనది, ఈ అవయవాలు పరిశుద్ధమైనవి. దేవుడు నేల మట్టిలో నుంచి మన్న తీసి, ఎందుకంటే ఈ మట్టిలో నుంచి రకరకాలైన అవయవాలను మనకు సృష్టించాడు. మన కనుగుడ్డులే కానీ, తల వెంట్రుకలే కానీ, మన కిడ్నీలే కానీ, గుండె కానీ, ఇవన్నీ కూడా దేవుడు నిర్మించిన ఒక యంత్రములుగా దేవుడు తయారు చేసి ఎంత విలువ కలిగినదో. వీటి విలువ ఒక భక్తుడు అంటున్నాడు, ఎన్ని 16 కోట్లు అంటే ఒక్కొక్కళ్ళు 1600 కోట్ల చిల్లర అని దేవుడు అంటున్నాడు. మన దేహం యొక్క విలువలు కనుక ఈ దేహం ఇంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాం. నాకు అది లేదు ఇది లేదు అంటున్నావు, లేని వాళ్ళు బాధపడవసలా. నీవు ఎంతో ఆస్తిపరుడు, ఆస్తి కలిగి ఉన్నావు. కనుక ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి, ఎందుకంటే దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు నీలో నివసించుస్తున్నాడని నీవు ఎరగవా. నీవు విలువ పెట్టి కొనబడిన దానవు, కొనబడిన వాడవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు ఎవరిని మహిమపరచాలి చెప్పండి. చూడండి, యెషయా గ్రంథం 42:8 చూడండి. నేనే యెహోవాను, నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము. మరి ఎవరికి, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను కాను కాను. నాకు రావలసిన స్తోత్రమును, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనియను, విగ్రహములకు మీరు చెందనియను చెందనివ్వను. కనుక దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన మహిమను, నా మందిరములో మీ ద్వారా రావలసిన మహిమ వేరే వారికి చెందుతుంది. ఈ లోక అధికారులకు ఇస్తున్నారు, లోక ఆనందాలకు ఇస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దేహము మీకు దేవుని వల్ల అనుగ్రహింపబడి దేవుని ఆలయమై మీరున్నారని మీరు ఎరగరా. ఈ దేహములో ఉండి దేవుని మహిమపరచాలని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కానే కాదు, కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి? ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుని ఆత్మకు విరోధమైన ప్రతి ఆలోచన, మనకి ఎన్నో శ్రమలు దేహానికి ఏం చేస్తుంది చెప్పండి? శ్రమలు తెచ్చి పెడుతుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ దేహముతో మీరు నన్ను ఆరాధన చేయాలని, ఈ దేహముతో మీరు నన్ను మహిమపరచాలని మీకు తెలియదా? కనుక నాకు రావలసిన మహిమను మీరు విగ్రహములకు ఏం చేస్తున్నారు చెప్పండి? చెందనివ్వను. విగ్రహాలకు అప్పగిస్తున్నారంట, మా దేవుడు నీవేనని. రాళ్ళు రప్పలు పెట్టుకుని చెట్ల దగ్గర పుట్టల దగ్గర కూర్చుని వారికి ఇష్టమైన దైవంగా భావిస్తూ, ఇదే మా దేవుడు, ఇదే మా యొక్క దేవత, మమ్మలను కాపాడు అంటున్నారు. అందుగురించే చూడండి, 1 కొరింథీ 10:14 దేవుడు ఏమంటున్నారు చెప్పండి? 1 కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మీరు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులను మీరే ఆలోచించుడి. మీరు ఆలోచన చేసుకొనండి. జ్ఞానము కలిగిన వారలారా, దేవుడు ఏమన్నారు చెప్పండి? కాబట్టి నా ప్రియ సహోదరులారా విగ్రహారాధనకు మీరు దూరముగా పారిపోండి. విగ్రహారాధన మీరు తయారు చేసుకున్నారు. ఈ సర్వ సృష్టి కలిగిన దేవుణ్ణి రూపాన్ని చూడలేరు, శక్తిని చూడలేరు. ఆయన పరిశుద్ధుడు. సమస్త ప్రవర్తనలో నీవు పరిశుద్ధుడుగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే సమస్తము ఆయన నీ పక్షాన, ఏది కావాలో, నీకు ఎలా దర్శించాలో సమస్తం ఆయన దర్శిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆయనకు. ఎందుకంటే ఈ లోకములో మీరు విగ్రహాల జోలికి వెళ్ళి విగ్రహారాధికులతో సాంగత్యం చేస్తున్నారు. లోకములో నుంచి మిమ్మలను వేరు చేస్తున్నాను, లోకము మిమ్మలను ద్వేషిస్తుంది కనుక మీకన్నా ముందు నన్ను ద్వేషించి ఉన్నది కనుక లోకములో మీకు శ్రమ కలుగుద్ది. అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకాన్ని జయించున్నాను కనుక ఈ లోకములో మీకు నెమ్మది ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. మనం ఎక్కడ ఎవరి నుంచి పారిపోవాలి చెప్పండి?
Igraharadan nunchi dooranga paripondi. Dushta sangachyamulorni dooranga paripondi. Kanaka devuniki vyatirekamaina ye talambu mee yodda unnado vatini తీసివేయండి దేవుడు అంటున్నాడు నాకు రావాల్సిన మహిమను మీరు ఏం చేస్తున్నారు చెప్పండి విగ్రహాలకు విగ్రహాలకు అప్పగిస్తున్నారు విగ్రహాలకు చందనిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని సృజించిన వాడను సృష్టించిన వాడను మీకు ఊపిరి అయిన దేవుడను కనుక ఆయన ఊరినే ఊరుకుంటాడా చెప్పండి మల్లను ఊరుకోడు ఏదో ఒక శ్రమ కలగ చేసి నిన్ను అనసి నీకేం చేస్తాడు చెప్పండి మరలా నిన్ను తన యొద్దకు పిలిచి నిన్ను రక్షించడానికి ఆయన చూస్తూనే ఉంటాడు నా మహిమను ఎవరికి ఉరుకునే ఇచ్చు వాడను కాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎవరికి కూడా ఆయన మహిమ ఇవ్వడు కనుక మనకిచ్చున్నాడు ఈ మహిమను మనం పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలి చెప్పండి ఆయనను సత్యముతో యథార్థతగా మనము ఆరాధన చేయాలి చూడండి ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి రెండు వరకు అలాగే చెప్పండి అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నీవు నడుచు నిందారహితుడవయ్యుండుము నాకును నీకును మధ్య నిబంధన నిర్మించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేసేదనని అతనితో చెప్పాను అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒంటరి వాడిగా ఉన్నాడు ఆ తర్వాత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఆ తర్వాత ఎంతో ఆస్తి పాస్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కానీ రాను 99 సంవత్సరాలు వచ్చే సమయానికి దేవుని సన్నిధిలో ఎలా కనబడుతున్నాడు చెప్పండి నిందారహితుడుగా దేవుని మీద ఆశ లేని వాడిగా ఉన్నాడు రాను వినంగన్ మనము దేవుని వాక్యం వింటూ దేవుని కార్యాలు చూచి ఇశ్రాయేలీలు ఏమయ్యారు చెప్పండి దేవుని కార్యాలు చూచి దేవుని ఆశ్చర్య కార్యాలు చూచి వారు ఎంతగానో హృదయములో సమసిల్లిపోయారు వెంటనే మర్చిపోతున్నారంట దేవుని కార్యాలు కనుకనే ఈ దేవుడు అంటున్నాడు అలాగనే అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకముగా ఉన్నవాడు ఒకరోజు హెచ్చరిక చేశాడు అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభు అంటే ఇదిగో నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని నిర్ణయం తీసుకొని ఉన్నాను కనుక నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి నిందారహితుడివై నీ మాట అవునంటే అవును కాదంటే కాదు కానీ నీవు అనేక రకాలైన ముచ్చట్లలో తిరగటానికి నీవు వీలు లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నేను నిన్ను పిలిచి గొప్ప జనముగా చేయాలనుకుంటున్నాను నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను ఈ దేహములో ఎందుకంటే ఈ దేహము దేవుని వలనే కలిగి ఉన్నది నీవు దేవుని మహిమపరచాలి కనుక నేను నిన్ను పిలిచి ఉన్నాను కనుక నీవు ఎలా ఉండాలి చెప్పండి నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలి జాగ్రత్తగా చూసుకొని నీవు నా సన్నిధిలో నీ ప్రవర్తన ఆది కాండము 28వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి 3, 4 వచనాలు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు సంతాన అభివృద్ధిని కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవశివైనా దేశములో అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశములో నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను యాకోబు ఇస్సాకు దేవుడు వారిని ఆశీర్వాదము ఎందుకంటే వారిని ఆశీర్వాదానికి కర్తలుగా చేశాడు కానీ యాకోబును కూడా ఆశీర్వాదముగా మార్చాడు కానీ అక్కడ ఏం చేశాడు చెప్పండి అక్కడ ఆ యాకోబును ఆశీర్వదిస్తున్నాడు ఎవరు చెప్పండి ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు వృద్ధాప్యములో
నా కుమారుడా, దేవుడు నీ పక్షాన వాగ్దానం ఉన్నది కనుక దేవుడు ఎందుకంటే మన పక్షాన వాగ్దానం చేశాడు మన పితరుల నాటి నుంచి కూడా ఈ వాగ్దానము మన మీద ఉన్నది కనుక నా కుమారుడా నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు కనుక నీవు ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక గొప్ప జనముగా చేస్తాడు నీ సంతాన అభివృద్ధిని కలగ చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి. నిందారహితుడువై దేవుని మాటను వినే వ్యక్తిగా, దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా, దేవుని చిత్తము నీలో ప్రణాళిక నెరవేరే విధముగా నీవు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు, కానీ ఏశావును మొదటిగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కానీ ఏశావు ఏం చేశాడు చెప్పండి? నిర్లక్ష్యత చేసి ఉన్నాడు. కనుక ఎబ్రీలకు రాసిన పత్రిక 12:16 చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండు నేమోనని జాగ్రత్తగా చూసుకొనండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందన అవకాశము దొరకక ఏంటి చెప్పండి? మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడి ఉన్నాడు. కనుక ఏశావుని ఏర్పాటు చేసుకున్నాడు కుమారుడా, ఏశావు పోగొట్టుకున్నాడు, కానీ నా కుమారుడా దేవుడు నీ పక్షాన్ని వాగ్దానం నెరవేర్చాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధిని వెతకాలి. కనుక ఏశావు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ నిర్లక్ష్యతతో ఒక్క పూట కూటి కొరకు దేశపు హక్కును అమ్మి వేసుకున్నాడు. దేవుడు అతనికి ఒక పూట ఆహారాన్ని, ఎందుకంటే ఆకలి, దేవుడు అంటున్నాడు వారికి ఆహారము కావాలండి. దేవుడు అంటున్నాడు వారికి ఆకలి కలగ చేసి అనిసి నేను దేవుణ్ణని తెలియపరుచుకుంటాను అంటున్నాడు. అలాగే ఏశావుకు ఒకరోజు వేటాడి వచ్చాడు, బాగా ఆకలి కొని ఉన్నాడు, ఆహారము దొరకలేదు. తమ్ముడా తమ్ముడా నాకు ఆహారం పెట్టమంటే ఆ ఎర్ర ఎర్రగా వండుతున్న చిక్కురుగా కూరను చూసినప్పుడు ఆశపడ్డాడు. కానీ ఆ యాకోబు అంటున్నాడు అనేక ఆశీర్వాదాలుగా ఉన్నాయా అన్నయ్య, వాటిలో నాకు మరి నీవు ఒకటన్నా ఇస్తావా అంటే ఇస్తాలే, కానీ నీవు నాకు ఆహారము పెట్టు అన్నాడు. దేవునికి సోదరము. అలా ఒక్క పూట కూటి కోసము తన యొక్క హక్కును, తన ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకున్న ఏశావు వంటి వారు మీలో భ్రష్టులు ఎవరైనా ఉన్నారేమోనని జాగ్రత్తగా మీరు చూసుకునండి. దేవునికి సోదరము. అలా అనేకులు ఏం చేస్తున్నారు? స్నేహాలకు పోతున్నారు, అనేకులు లోక ఆడంబరాలకు పోతున్నారు. దేవుని బిడ్డలతో దేవుని యొక్క బిడ్డలే సాంగత్యం కలిగి ఉండాలి, కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? అన్యులతో సావాసం చేసి వారికి ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు నాకు రావలసిన మహిమను మరి వేరే విగ్రహాలకు అలాగే సాతాను క్రియలకు అది దొంగిలివ్వని వారు దొంగిలిస్తుంటే నేను చూస్తా ఊరుకోను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మహిమ పోతుంటే, నీ నుండి దేవుని మహిమ పోతుంటే ఆయన నిన్ను సూతా ఊరుకునే దేవుడు కాదు. కనుక నిన్ను దండిస్తాడు, శిక్షిస్తాడు. కనుక దేవుని మాటకు లోబడినప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు లోబడినప్పుడు ఏశావు వలె ఆ తర్వాత కన్నీటితో ఏం చేశాడు చెప్పండి? ఏడిచి ఏశావు ఏడిచి ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచు శ్రద్ధతో వెతికినను దాని కోసము శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందని అవకాశం అతనికి దొరకని విసర్జింపబడిన మీరు విసర్జించబడి ఉన్నాడు. నీకు ఆశీర్వాదం నీకు లేదు, విసర్జించబడి ఉన్నాడు. కనుక అది యాకోబుకు స్వాస్థ్యముగా మారిపోయింది. కనుక యాకోబు దాన్ని మార్చుకున్నాడు, రకరకాలైన మారు వేషాలు వేశాడు. కానీ దేవుడు దాన్ని కూడా ఒప్పించి యాకోబును ఒకరోజు ఆ నటన నుంచి మారు వేషాలలో నుంచి ఒప్పించి అసలైన ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి కొన్ని సంవత్సరాల తర్వాత
శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం దొంగ తిరిగి వెళ్ళవసరలా, యాకోబు వెళ్ళినట్లుగా మనము చేయవసరలా. ఆశీర్వాదం మన హృదయ స్థితిని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం సమృద్ధిగా ఇవ్వటానికి నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. సమస్తమైన ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకునండి. మిమ్మలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎవడు తీసివేయలేడు. మనంతా మనం పోగొట్టుకోవటమే కానీ వాటిని దొంగిలించేవాడు ఎవరు లేడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి లాస్ట్ వచనాలు, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించండి. దేవుని వాక్చల్యతను బట్టి మిమ్మలను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమయ్యున్న సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందండి. దేవుడు అంటున్నాడు, సహోదరులారా, ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. కనుక మీరు ఈ దేహముతోనే, దేవుడు అంటున్నాడు, మీకు ఇచ్చిన ఈ దేహముతోనే సజీవ యాగముగా దేవునికి మీ శరీరాలను, మీ అవయవాలను, మీ ఆలోచనలను ఆయనకి సమర్పించుకునండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. దేవుని సేవ, దేవుని పని, దేవుని పరిచర్య, దేవుడిలో నిన్ను ఏ విధంగా కోరుకుంటున్నాడో, ఏ విధంగా ఉండాలని నిన్ను పిలిచి ఉన్నాడో నా కుమారుడా, నా కుమార్తె, ఇట్టి సేవ ఎంతో నీకు యుక్తమయ్యే ఉన్నది. కనుక దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలి. దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రతి వారు కూడా ఏ ఒక్కరూ నశించకూడదని, అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి అని దేవుడు ప్రతి వారికి మనకు ఇచ్చిన సమయము విలువైనది. కనుక అందరినీ కూడా ఆయన యొద్దకు పిలుస్తున్నాడు. నేను పరిశుద్ధుడను, కనుక మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై సాష్టాంగ నమస్కారం మన దేవునికి చేయండి. ఆయన మనలను పోషించే దేవుడు, పుట్టించిన దేవుడు, పాలించే దేవుడు. ఆయన సన్నిధిలో కృతజ్ఞత అర్పణతో ఆయనను ఆరాధన చేయండి. కనుక దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలను అప్పగించుకునుట ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. ఈ లోక మర్యాద జోలికి వెళ్ళకండి. అది దేవునికి ఎంతో విరుద్ధం. కనుక మనకు నచ్చితే దేవునికి విరుద్ధంగా ఉంటుంది. దేవునికి నచ్చినట్లుగా చేయండి. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మీలో నెరవేరాలి అంటే దేవుని చిత్తానికి మీరు లోబడండి. దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక.